హలో గైస్, ఇవాళ మనం ఎవ్రీడోర్ అనే అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఎవ్రీడోర్ అనే అప్లికేషన్ సేమ్ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్స్లోనే, సో ఇది ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ అకౌంట్తోనే రన్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ అకౌంట్లో మీరు సైన్ ఇన్ చేస్తే ఇది వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ త్రీ డాట్స్, టాప్లో ఉన్న త్రీ డాట్స్ దాని మీద క్లిక్ చేస్తే ఓఎస్ఎం అకౌంట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి సైన్ ఇన్ చేసుకోండి. ఇది ఆల్రెడీ సైన్ ఇన్ చేసింది. సో బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఇంటర్ఫేస్ గురించి చూద్దాం. టాప్ రైట్లో ఉన్న ఈ నావిగేషన్ సింబల్, సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఉన్న కరెంట్ లొకేషన్, సో మనం ఉన్న కరెంట్ లొకేషన్ కేర్గ్లగ్, సో అక్కడికి వచ్చింది. సో ఇది ఇది నావిగేషన్కి. సో ఇప్పుడు వ్యూ చూద్దాం. సో ఇది నార్మల్ వ్యూ. సో ఇప్పుడు మనం శాటిలైట్ వ్యూ చూద్దాం. బాటమ్ రైట్లో ఉన్న లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు శాటిలైట్ వ్యూ అనేది వస్తుంది. సో దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే అది అయిపోయింది. సో మీ యొక్క యూసేజ్ని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బాటమ్ లెఫ్ట్లో ఉన్న డౌన్లోడ్ సింబల్, సో ఇది వచ్చేసి డౌన్లోడ్స్ చేయడానికి. సో ఇది అప్లోడ్ చేయడానికి కూడా వాడచ్చు, అప్పుడే తీసి కొంచెం సింబల్ మారుద్ది. సో దాని పక్కన ఉన్నది వచ్చేసి ఎమ్యూనిటీస్ అంటాం. సో ఇది వచ్చేసి ఒక పర్టికులర్ షాప్లో కానీ ఒక స్ట్రీట్లో కానీ ఉన్న ఫెసిలిటీస్. సపోజ్ ఒక స్ట్రీట్ చూద్దాం. సో అక్కడ ఒక బెంచెస్, స్ట్రీట్ లైట్స్, సో అలాంటివి మార్చేయడానికి వాడతాం. సో దాని నెక్స్ట్ ఉన్నది కప్స్, కప్ లాగా ఉంది కదా, సో అది వచ్చేసి షాప్స్ మార్చేయడానికి అలాంటి వాటికి వాడతాం. సో అది దాని పక్కన వచ్చేసి నేమ్స్, బిల్డింగ్ నేమ్స్, బిల్డింగ్స్ అలాంటి వాటికి. దాని పక్కన వచ్చేసి మ్యాప్ వ్యూ, దాని మీద క్లిక్ చేస్తే సేమ్ వ్యూ మారుద్ది, శాటిలైట్ వ్యూ వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మ్యాప్ని ఫస్ట్ డౌన్లోడ్, మనం వేరే వేరే ప్లేసులకు వెళ్ళేటప్పుడల్లా మ్యాప్ ఇలా వస్తుంది. ఫస్ట్ ఇలా డౌన్లోడ్ చేయాలి. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు రాలేదు ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఇప్పుడు ఇప్పటికి వెళ్దాం. ఇప్పటం అనే విలేజ్లో మార్కింగ్స్ చేద్దాం. సో ఫస్ట్ నుంచి వెళ్దాం ఎమ్యూనిటీస్. సో ఎమ్యూనిటీస్ వచ్చేసి స్ట్రీట్ లైట్స్. సో వ్యూ మారుద్దాం. వ్యూ మార్చి ఇక్కడికి వెళ్దాం. సో ఈ ప్లేస్లో ఒక స్ట్రీట్ ల్యాంప్ ఉంది. సో దాని మీద మళ్ళీ ఇక్కడ ప్లస్, బాటంలో ఉన్న ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే సో దాన్ని యాడ్ చేయడానికి వచ్చింది. సో టిక్ చేయండి. టిక్ చేస్తే ఇప్పుడు అది ఏందో తెలిసిద్ది. అక్కడ స్ట్రీట్ లైట్ కదా, స్ట్రీట్ ల్యాంప్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడే ఉంది స్ట్రీట్ ల్యాంప్. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టైప్, అది ఏం టైప్స్, సపోర్ట్ ఏంటి, మౌంట్, డైరెక్షన్ ఎటువైపు తిరిగి ఉంది, దాని హైట్ ఎంత, రిఫరెన్స్ కోడ్ ఏంటి దాన్ని, సో అవన్నీ డీటెయిల్స్. సో ఇదంతా మనకు తెలియదు. సో కాబట్టి సింపుల్గా సేవ్ కొడదాం. సో అక్కడ ఒక స్ట్రీట్ ల్యాంప్ అనేది మార్క్ అయింది. సో ఇలానే ఒక బెంచ్, ఇక్కడ ఒక బెంచ్ పెడదాం. సో అక్కడ బెంచ్ ఉంది కాబట్టి బెంచ్ పెడుతున్నాం. సో యాడ్ మీద క్లిక్ చేసాం, టిక్ చేసాం. సో అది బెంచ్ అని చెప్తున్నాం. ఈ డీటెయిల్స్, బెంచ్ రెస్ట్, ఎస్ ఆర్ నో, సో రెస్ట్ చేయొచ్చా, మెటీరియల్ ఏంటి, సీట్స్ ఎంతమంది ఉండొచ్చు, దాని కలర్ ఏంటి, సో ఇదంతా మనకు తెలియదు. సో కాబట్టి అది బెంచ్ అని చెప్పి సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి షాప్స్కి వెళ్దాం. సో ఫైనల్గా ఇక్కడ మన కేఎల్యు గర్ల్స్ హాస్టల్ అనేది ఒకటి దొరికింది. సో ఈ హాస్టల్లో అనేది ఒక క్యాంటీన్ అనేది ఉంటుంది. సో దాని ఎలా అయిందనేది ఒక యాడ్ చేస్తాం. పెట్టేసి ప్లస్ బటన్ నొక్కి సో టిక్ చేస్తున్నాం. అదేంటిది, క్యాఫిటేరియా కదా. సో క్యాఫిటేరియా అని క్లిక్ చేస్తున్నాం. క్యాఫిటేరియా వచ్చేసింది. సో అదేంటి, దాని పేరు కామన్ నేమ్, దాన్ని హిందీలో, మరాఠీలో, ఇంగ్లీష్లో లాంగ్వేజెస్, అది ఎక్కడ, డిజేబుల్ పీపుల్ ఎలా చేస్తారా, దానిలో నెట్వర్క్ ఉందా, ఇఫ్ ఉంటే పబ్లిక్ కస్టమర్స్తో నోనా, కార్డ్ యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ యొక్క వెబ్సైట్, వాళ్ళ మెయిల్, ఆపరేటర్, రూమ్ నెంబర్, డిస్క్రిప్షన్. సో ఇవన్నీ డీటెయిల్స్, ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి జస్ట్ సేవ్ చేస్తున్నాం. అక్కడ ఉందని మాత్రం చెప్తున్నాం. సో అక్కడ ఒకటి మార్క్ అయిపోయింది చూడండి. సో ఇది మూవ్ చేసే కొద్దీ ఇక్కడ నంబర్స్ ప్రిఫరెన్సెస్ మారుతున్నాయి.
సో కానీ అక్కడ ఒక షాప్ అనేది మనం పెట్టాం. బిల్డింగ్స్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ మార్క్స్ అనేవి ఉన్నాయన్ని బిల్డింగ్స్, సో దాని మీద క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ వస్తుంది. సో దాని యొక్క హౌస్ నెంబర్, మేబీ బిల్డింగ్ నెంబర్, యూనిట్, స్ట్రీట్ లెవెల్స్ అనేది ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయని, రూఫ్ లెవెల్స్ ఎన్ని రూఫ్ లెవెల్స్ ఉన్నాయనేది, రూఫ్ షేప్ ఎన్ని షేప్ ఎలా షేప్ ఉందనేది. సో ఫ్యాకెట్, సో అది ఏంటి అనేది, ప్లాస్టిక్ ఏ టైప్ది, వుడ్ అవన్నీ ఏందనేది, టైప్, అడ్రస్, హౌస్, అపార్ట్మెంట్ అది ఏంటనేది. సో మోర్ మీద క్లిక్ చేస్తే దాని యొక్క నేమ్ వస్తుంది, బిల్డింగ్ ఒక నేము, దానిది ఇంగ్లీషు, హిందీ, మరాఠీ ఎలా మార్చేది, ఎన్ని లెవెల్స్, ఇదంతా క్లియర్. సో మళ్ళీ తీసేద్దాం. సో ఇదంతా డీటెయిల్స్, ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి జస్ట్ దాన్ని వదిలేద్దాం. సో జస్ట్ రూఫ్ షేప్ వచ్చేసి సో ఇలా ఉంటుంది. సో కాబట్టి దాని మీద క్లిక్ చేసి ఓకే కొట్టాం. సో ఇది కూడా సేమ్ అంతే. ఇది వచ్చేసి బిల్డింగ్స్. ఇప్పుడు వచ్చేసి ఒక పర్టికులర్ ప్లేస్లో, సో ఇప్పుడు మన కరెంట్ లొకేషన్కి వెళ్ళడం మళ్ళీ. సో కరెంట్ లొకేషన్, సో ఇదంతా కేఎల్యు సెంట్రల్ లైబ్రరీ. ఏమేమి ఉన్నాయి, హౌస్, యూనిట్, స్ట్రీట్, సో దీనిలో చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం చేసిన చేంజెస్ని అప్లోడ్ చేయాలంటే ఈ లెఫ్ట్లో ఉన్న ఈ అప్లోడ్ సింబల్, లెఫ్ట్లో బాటంలో ఉన్నది, సో దాన్ని క్లిక్ చేస్తే అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయింది అది. యా ఓకే. ఇక సో ఇది ఈ యొక్క ఎవ్రీ డోర్.